ఈసారి జరిగే వినాయక నిమజ్జనోత్సవాలతో పాటు మిలాదు నబీ వేడుకలు ఒకే రోజు రావడంతో ఇరు వర్గాల్లో శాంతి సామరస్యాన్ని పెంపొందించడం కోసం తాము సున్నితమైన అన్ని ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. గురువారం రాత్రి పాతబస్తీలోని కీలకమైన అన్ని ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ ఇరు వర్గాల్లో శాంతి సామరస్యానికి భంగం చేసేటట్లు ప్రయత్నించే వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానైనా తెలిసి తెలియక తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి పూనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రెచ్చగొట్టే వీడియోలు, ప్రసంగాలు, సమాచారం ఇలా ఇరు వర్గాల్లో అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ షేక్ జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ చిత్తనగరం స్టార్ట్ ఇప్పుడు కలిబండ ఏరియా ద్వారా మళ్ళీ మేకల్బండ ఏరియాలోకి వచ్చినాం. సో ఇట్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. మనకి గణేష్ తర్వాత మిలాదున్నది ఉత్సవాలు రెండు ఒకే దగ్గర ఉన్నాయి, ఒకే టైంలో వస్తున్నాయి. సో దాని గురించి జనాల్లో అందరికీ కాన్ఫిడెన్స్ పెంచడానికి అట్లానే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో భయం తీసుకోవడానికి ఫ్లాగ్ మార్చ్ తీసుకొస్తున్నాం. అందరికీ ఈ మీడియా మిత్రులు మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్, ఇటువంటి టైంలో మన గంగాదేవన తెజీప్ హైదరాబాద్ ఫేమస్ అయితే ఇటువంటి టైంలో కొంతమంది దీన్ని చెడగొట్టడానికి మన శాంతి భద్రతలు భంగం కలిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా తారసపడినా లేదంటే ఎటువంటి ఈ ఫాల్స్ న్యూసెస్ కానీ మీకు వస్తే ఇమీడియట్ గా మన లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాల్సిన కోరుకుందాం. దాని ద్వారా ఏదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ న్యూస్ ప్రొపగేట్ చేస్తున్నారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.